హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు చాలా. మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 గురించి తెలియక్స్ వచ్చినాయి. చాలా మంది పాస్ట్ లో కూడా గూగుల్ పిక్సెల్ 8 గురించి మనం వీడియో చేసినప్పుడు చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అండ్ చాలా మంది రిక్వెస్ట్ మేరకు నేను ఎదురు చూసి కరెక్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చాక లీక్స్ అనేది జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చాక వీడియో చేద్దామని చెప్పి ఇంత టైం అయితే తీసుకున్నా. సో ఇప్పుడు మన వీడియోలో గూగుల్ పిక్సెల్ 9 సంబంధించి 3 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్, ఈ 3 వర్షన్లు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ 3 వర్షన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ 3 వర్షన్లో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మొబైల్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్ ఉంది, చిప్సెట్ పరంగా చాలా మార్చారు, అలాగే బ్యాటరీ బ్యాకప్ పరంగా మార్చారు. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది పాత మొబైల్తో పోల్చుకుంటే, 8తో పోల్చుకుంటే, పిక్సెల్ 8తో పోల్చుకుంటే చాలా అప్డేట్ అయితే ఈ మొబైల్ అయితే చేశారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో డైవ్ ఇన్ టు ద వీడియో. ఈసారి గూగుల్ పిక్సెల్ 9 అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఏదైతే బ్యాక్ గేస్ ఉందో సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే లాంచ్ చేశారు. అంటే ఒక మిర్రర్ లాగా ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంది, నాకైతే ఎల్లో కలర్ కాంబినేషన్ మొబైల్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇప్పుడు ఇదైతే 5 వేరియంట్స్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందంటారు. సో మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎల్లో ఒకటే, లైట్ బ్లూ ఒకటే, లైట్ గ్రే, ఈ 3 ఏదైతే కన్ఫర్మ్ అయినాయి, మిగతా 2 అయితే కన్ఫర్మ్ అవ్వాలా. సో ఈ 3 మొబైల్స్ ఏదైతే వాళ్ళు లీక్స్ అయితే వచ్చినాయో ఈ 3 మొబైల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ లుకింగ్ అపీరెన్స్ కూడా ఒక ప్రీమియం లుక్, ఇప్పుడు దాకా మనకి ఏ మొబైల్ లేనంత ప్రీమియం లుక్ అయితే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిస్ప్లే గ్లాస్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి గొరిల్లా గ్లాస్ విట్టోస్ అయితే వస్తుంది, పిక్సెల్ 9 ప్రోకి గొరిల్లా గ్లాస్ విట్టోస్ 2 అయితే వస్తుంది, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి గొరిల్లా గ్లాస్ విట్టోస్ 2 అయితే వస్తుంది. సో గొరిల్లా గ్లాస్ విట్టోస్ 2 అనేది పిక్సెల్ 9 ప్రోకి అలాగే 9 ప్రో ఎక్సెల్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 9కి వరకు గొరిల్లా గ్లాస్ విట్టోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది, 3 మొబైల్ కూడా అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. అలాగే వాటర్ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే IP68 వాటర్ రెసిస్టెన్స్ ఈ 3 మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి అయితే OLED డిస్ప్లే అయితే వస్తుంది, పిక్సెల్ 9 ప్రోకి అయితే LTPO OLED డిస్ప్లే అయితే వస్తుంది, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి అయితే LTPO OLED డిస్ప్లే అయితే వస్తుంది. స్క్రీన్ రిఫ్రిజిరేటర్ పరంగా చూసుకుంటే 3 మొబైల్స్ కూడా 120Hz స్క్రీన్ రిఫ్రిజిరేటర్ అయితే రాబోతున్నారు. సో ఇనిషియల్గా ఈ 3 మొబైల్స్ కూడా స్క్రీన్ రిఫ్రిజిరేటర్ అయితే ఒకటే ఇచ్చారు. మ్యాక్సిమం డిస్ప్లే బ్రైట్నెస్ మనకి కలికి దెబ్బకి ప్రతి ఒక్కరు ఈ లైటింగ్ని, ఈ బ్రైట్నెస్ని యూనిట్స్ అయితే పోల్చున్నారు. కానీ లైటింగ్ని ఎప్పుడైనా కానీ మనం నిట్స్ అయితే అసలు నిట్స్ అంటే ఏంటి, నిట్స్ అనేది మాక్సిమం డిస్ప్లే నిట్స్ అనేది ఎందుకు ఎక్కువ ఉండాలి. సో ఈ నిట్స్ అనేది మనకి హైలైట్ ఉన్నప్పుడు, అంటే సన్ లైట్కి వెళ్ళినప్పుడు లేదంటే హైలీ లైట్ ఉన్నప్పుడు, ఈ ఎంత నిట్స్ ఎక్కువగా ఉంటే మనకి డిస్ప్లే అనేది అంత క్వాలిటీగా కనపడదు. నిట్స్ ఎక్కువగా లేకపోతే డిస్ప్లే అనేది అందులోకి వెళ్ళినప్పుడు క్లియర్గా అయితే కనపడదు. ఇప్పుడు ఈ మొబైల్లో ఎంత నిట్స్ ఇచ్చారో చూద్దాం. సో పిక్సెల్ 9కి అయితే HDR 2000 నిట్స్ అయితే ఇచ్చారు, పిక్సెల్ 9 ప్రోకి అయితే HDR 10+2400 నిట్స్ అయితే ఇచ్చారు, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి అయితే HDR 10+2400 నిట్స్ అయితే ఇచ్చారు. సో ఈ 3 మొబైల్స్కి ఇవి అయితే ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ సైజ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి అయితే 6.3 ఇంచెస్ అయితే ఇచ్చారు, పిక్సెల్ 9 ప్రోకి అయితే 6.3 ఇంచెస్ ఇచ్చారు, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి అయితే 6.8 ఇంచెస్ అయితే ఇచ్చారు. ఆపరేషన్ సిస్టమ్, సో మెయిన్ క్రూషియల్ రోల్ ఇదే. సో మనకు ఇప్పుడు ప్రతి మొబైల్ కూడా, రాబోయే మొబైల్ ప్రతి ఒక్కటి కూడా Android 15 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్లో కూడా 3 వర్షన్లో కూడా Android 15 వర్షన్తో అయితే రాబోతుంది. సో ప్రాసెసర్, సో నేను ప్రతి మొబైల్లో చెప్తాను ఉంటాను, మొబైల్ తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ప్రాసెసర్ చెక్ చేసుకోండి, చిప్సెట్స్ అయితే చెక్ చేసుకోండి అని. సో ఈ మొబైల్లో కూడా ఒక మంచి ప్రాసెసర్ అయితే ఈ 9 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆక్టో కోర్ 3.10 GHz అయితే ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ అవబోతుంది, 3 వర్షన్లు కూడా అదే ప్రాసెసర్ అయితే కంటిన్యూ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. అండ్ చిప్సెట్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి అయితే గూగుల్ టెన్సర్ అండ్ G4కి అయితే 13,72,325 అయితే చిప్సెట్ ద్వారా అయితే రన్ అవబోతుంది, అలాగే పిక్సెల్ 9కి అయితే 15,72,325 అయితే రన్ అవబోతుంది, పిక్సెల్ 9 ప్రో ప్లస్కి అయితే 16,52,325 అయితే రన్ అవబోతుంది. సో 3 చిప్సెట్లు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అయితే ఉంది, వర్షన్ బట్టి స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో వీటిలో అప్గ్రేషన్ వర్షన్లే తీసుకుంటాకైతే ట్రై చేయండి మొబైల్ అయితే, ఎందుకంటే చిప్సెట్ స్పీడ్ ప్రకారం మీరు ఫోన్ హ్యాండ్లింగ్ అనేది ఎంత రఫ్ అండ్ టఫ్గా గేమింగ్ పరంగా కానీ లేదంటే ఎడిటింగ్ పరంగా కానీ మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తే ఫోన్ అంత యాక్యురసీగా మనకైతే పనిచేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి అయితే 12GB+128GB ఆర్ 256GB ఆర్ 512GB అయితే పిక్సెల్ 9 అయితే వస్తుంది, పిక్సెల్ 9 ప్రోకి అయితే 16GB+256GB ఆర్ 512GB ఆర్ 1TB వరకు అయితే 9 పిక్సెల్ అయితే వస్తుంది, అలాగే పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి అయితే 16GB+256GB ఆర్ 512GB ఆర్ 1TB వరకు అయితే స్టోరేజ్ అయితే ఉండబోతుంది. బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9కి అయితే
4558 mAh అయితే రాబోతుంది. పిక్సెల్ 9 ప్రోకి అయితే 4558 mAh అయితే రాబోతుంది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ కి అయితే 4942 mAh అయితే రాబోతుంది. అలాగే ఛార్జింగ్ స్పీడ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9 కి అయితే 27 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. వైర్లెస్ అయితే 18 watts అయితే ఇచ్చారు. పిక్సెల్ 9 ప్రోకి అయితే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. వైర్లెస్ అయితే 23 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ కి అయితే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే 23 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఎప్పుడా ఇది చూస్తున్న గూగుల్ పిక్సెల్ మొబైల్ ప్రతి ఒక్కడు తీసుకునే ముందు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ గా చెక్ చేసుకుంటారు, చిప్సెట్ ఎంత ఇంపార్టెంట్ గా చెక్ చేసుకుంటారు, అదే విధంగా కెమెరాస్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే చెక్ చేసుకుంటారు. కెమెరా పరంగా చూసుకుంటే పిక్సెల్ 9 కి అయితే డ్యూయల్ కెమెరాతో అయితే రాబోతుంది. 50 MP వైడ్ కెమెరాతో 48 MP అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే రాబోతుంది. పిక్సెల్ 9 ప్రోకి అయితే ట్రిపుల్ కెమెరాతో అయితే రాబోతుంది. 50 MP వైడ్ కెమెరాతో అయితే రాబోతుంది. 48 MP టెలిస్కోపిక్ మే కెమెరాతో అయితే రాబోతుంది. 48 MP అల్ట్రా వైడ్ తో అయితే రాబోతుంది. అలాగే పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ కి అయితే ఇది కూడా ట్రిపుల్ కెమెరా అయితే రాబోతుంది. 50 MP వైడ్ కెమెరా అయితే రాబోతుంది. 48 MP టెలిస్కోపిక్ కెమెరా అయితే రాబోతుంది. 48 MP అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే రాబోతుంది. కెమెరా జూమింగ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 9 కి అయితే 8x డిజిటల్ అయితే జూమింగ్ అయితే ఆప్షన్ ఉంది. అలాగే పిక్సెల్ 9 ప్రోకి అయితే 5x ఆప్షనల్ అయితే ఇస్తారు. అప్ టు 30x వరకు అయితే మనం జూమింగ్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. అలాగే 9 ప్రో ఎక్స్ఎల్ కి అయితే 5x ఆప్షనల్ అయితే ఇస్తారు. అప్ టు 30x వరకు మనం అయితే జూమింగ్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు కెమెరా జూమింగ్ పరంగా. వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే సో మూడింటికి వీడియో రికార్డింగ్ ఒకటి అయితే ఇచ్చారు. ఇది బ్యాక్ కెమెరా 4K రికార్డింగ్ 60 FPS, ఫుల్ HD 250 FPS అయితే రికార్డ్ అయింది. సో మూడు వర్షన్లో కూడా సేమ్ క్వాలిటీతో అయితే రికార్డ్ అయింది. అలాగే సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే ఇది 4K రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీ కెమెరా. ఈ మోస్ట్ ప్రాబబ్లీ కెమెరాని ఎవరైనా యూట్యూబర్లు వాడుకోవచ్చు, లేదంటే మంచి క్వాలిటీ ఆఫ్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళు కానీ మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి సెల్ఫీ కెమెరాతో, సెల్ఫీగా వీడియో చేసుకోవాలన్న కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇది 4K సపోర్ట్ అయితే రాబోతుంది. 60 FPS అయితే వస్తుంది గూగుల్ పిక్సెల్ 9కి. 10.5 MB అయితే వస్తుంది. అలాగే 9 ప్రోకి అయితే 42 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇది కూడా 4K రికార్డింగ్ 60 FPS అయితే వస్తుంది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్ కూడా 42 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇది కూడా 4K 60 FPS అయితే రికార్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. సో దట్స్ ఇట్ ద వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ అన్ని చూసారు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ మొబైల్ గురించి అయితే ప్రెజెంట్ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే అయ్యి, సో ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్ ఇచ్చారు, చిప్సెట్ పరంగా స్పీడ్ చాలా పెంచారు ఇంత ముందు పోల్చుకుంటే, కెమెరాస్ పరంగా చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ పరంగా కొంచెం పెంచినట్టయితే బాగుండు, బట్ పర్లేదు ప్రీవియస్ తో పోల్చుకుంటే కొంచెం ఇంక్రీజ్ చేశారు, అదొకటే డిసప్పాయింట్ మైనస్ అనేది. సో మిగతాదన్ని పర్లేదు, అన్ని విధాలుగా సాటిస్ఫై చేసేదే. గేమింగ్ పరంగా కూడా ఆల్రౌండ్ పరంగా కూడా ఈ మొబైల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ మొబైల్ ఈ మంత్లో అయితే లాంచ్ అవబోతుంది. సో మీరు ఇంకా డీటెయిల్ గా ఏ మొబైల్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారా, కమింగ్ సూన్ మొబైల్ గురించి, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, మీరు వాడే మొబైల్ ఏంటి, సో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వీడియో బై బై, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి.